ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి రైతు సోదరుడికి కూడా స్మా ఆగ్రో సైన్స్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇక ఈరోజు ఈ వీడియో సారాంశం ఏంటంటే, మిరప పంటకు ఇప్పుడున్న ప్రధాన సమస్య జెమిని వైరస్. ఈ వైరస్ సోకిన మొక్క ఆకులు పడవలే ముడుచుకుపోయి పూత కాపు రాక మొక్క పెరుగుదల నిలిచిపోయి పంటకు తీవ్రమైన నష్టం చేస్తుంది. ఈ జెమిని వైరస్ని రైతులు బొబ్బర తెగులు, గజ్జిముదురు, గుబ్బ అని పలు రకాలుగా పిలుస్తారు. మిరప పంటలో ఆకు పై ముడత, క్రింది ముడత రావడం సహజం. ఈ ముడతలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు దీనిని వైరస్గా భావించి రైతులు భయపడుతున్నారు. వాస్తవంగా రైతులు వైరస్ సోకినప్పుడు లేత ఆకులు చాలా చిన్నవిగా మారతాయి. ఈ ఆకులు పైకి ముడుచుకొని పడవ ఆకారంలో ఉంటాయి. ఈ ఆకులపైన బొబ్బర్లు కనిపిస్తాయి. ముదురు ఆకులు సాఫీగా ఉండి లేత ఆకులు ఒక దగ్గరగా వచ్చి గుత్తిలాగా కనిపిస్తాయి. రైతులు ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోవాలి. ఆకులు కిందకి ముడుచుకోవు, పైకి మాత్రమే ముడుచుకుంటాయి. కొన్నిసార్లు ఆకులు చిన్నవిగా కాకపోయినా ఆకుల మీద పసుపు ఆకు, ఆ పసుపు ఆకు పచ్చతో కూడినటువంటి చారలు ఏర్పడతాయి. ఇది కూడా జెమిని వైరస్ లక్షణమే. జెమిని వైరస్ సోకిన మిరప పంటలో పూత ఉండదు, కాపు ఉండదు, మొక్కల పెరుగుదల ఆగిపోయి పొట్టిగా ఉండిపోతాయి. ఆరోగ్యంగా ఉన్న మొక్కలతో పోలిస్తే ఇవి చాలా భిన్నంగా కనిపిస్తాయి. క్రమేపీ ఇలాంటి మొక్కలు చేను మొత్తం పెరుగుతాయి. ఇలాంటప్పుడు మార్కెట్లో ఈ వైరస్కి పలు రకాల మందులు వచ్చినా కానీ ఏది సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతుంది. దీన్ని కట్టడి చేయటకు ఒకటే మార్గం, ఈ వైరస్ తెగుళ్లను ఒక మొక్క నుండి మరొక మొక్కకి సోకకుండా ఉండాలి అంటే స్మాగ్రో సైన్స్ వారి ఐకాన్ని వాడుకోవాలి. ఇది జెమిని వైరస్ని ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాపించనీయకుండా అలాగే వచ్చిన దాన్ని కంట్రోల్ చేస్తుంది, ఈ కొత్త మొక్కలకి రాకుండా కాపాడుతుంది. కాబట్టి ఏంటంటే ప్రతి రైతు కూడా ఐకాన్ని వాడుకోవాలని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.